బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్. నేను సాయి. ఏపీ రాజకీయాలు రోజుకు రోజుకి సరికొత్త మలుపు తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ, జనసేన, అదేవిధంగా టీడీపీ పొత్తు ఖరారైపోయినటువంటి సందర్భంలో ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేటువంటి ఉత్కంఠ అయితే ఇప్పటికి కొనసాగుతుంది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తారు, ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనేది ఇప్పటికీ క్వశ్చన్ మార్క్గానే మిగిలింది. వారాహి యాత్రలో అప్పుడు కొంత చర్చ జరిగినప్పటికి కానీ ఇప్పటికి కూడా క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి చర్చ పవన్ కళ్యాణ్ అసలు అసెంబ్లీకే పోటీ చేయరు, లోక్సభకు వెళతారు అనేటువంటి ఒక కొత్త చర్చకు దారితీసింది. లాస్ట్ టైం రెండు స్థానాలలో పోటీ చేసి ఓడిపోయినటువంటి పవన్ ఈసారి అసెంబ్లీకే పోటీ చేయకుండా ఉండేందుకు డిసైడ్ అయ్యారా? లోక్సభకు పోటీ చేయడానికి గల కారణాలేంటి? నిజంగానే చేస్తున్నారనేటువంటి అంశాలకు సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. కేశవ్ గారు, ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? పవన్ కళ్యాణ్ లోక్సభకే పోటీ చేస్తారా, అసలు అసెంబ్లీకి పోటీ చేయరా? ఇప్పుడు వస్తున్నటువంటి చర్చలో వాస్తవం ఎంత? ఒకవేళ లోక్సభకే పోటీ చేస్తే ఎందుకు ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు? కేంద్ర మంత్రి పదవి ఏమైనా లభించడానికి ఆస్కారం ఏమైనా ఉందా, లేక బీజేపీ పోటీ చేయమని బలవంతం చేస్తుందా, ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? వ్యూహం, రాజకీయంలో వ్యూహం ఉంటుంది. మనకు వ్యూహం అనగానే ఆర్జీవీ సినిమా గుర్తొస్తుంది. ఆ సినిమా కథ ముగిసిపోయింది కాబట్టి పవన్ కళ్యాణ్ ఒక వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ఆ వ్యూహం ప్రకారం పార్టీని బలోపేతం చేయడం ఒకటి, రెండోది అధికారాలను మార్చేటువంటి ప్రయత్నం. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీని తప్పించి అధికార స్థాపన చేయడం రెండోది. మూడోది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి కొన్ని నమూనాలపైన పవన్ కళ్యాణ్ పదే పదే మాట్లాడుతున్నారు. వాటిని అమలు చేయడానికి కావాల్సినటువంటి ప్రాతిపదికను తయారు చేసుకోవడం, ఈ మూడు అంశాలు ప్రాతిపదికగా పవన్ కళ్యాణ్ ఈసారి ఎలక్షన్స్కి సంబంధించినటువంటి మేనిఫెస్టేషన్ చేసుకున్నారు. ఆయనకి ఆయన నిర్ణయించుకున్నటువంటి ప్రధాన ఎజెండా అది. అందుకనే ఏడాదిన్నర రెండేళ్ల క్రితం ఎవరు ఊహించని సమయంలోనే అసలు చాలామంది ఏమన్నారు, ఆయన తొందరపడ్డారన్న, తొందరపడి నిర్ణయం తీసుకున్నారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలబోనివ్వనని ఈయన ఎవరు చెప్పడానికి అన్నారు. కానీ ఆయన చెప్పాడు, దాన్ని చేసుకుంటూ వచ్చారు. తెలుగుదేశం జనసేన కలవడమే అసలు చాలా దుర్మార్గం. ఒక పార్టీతో పొత్తులో ఉంటూ ఇంకో పార్టీలో ఎలా కలుస్తారు అనేటువంటి విమర్శను ఎదుర్కొన్నారు. ఏకపక్షంగా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి ఈయన బయటకు వచ్చి పొత్తు ప్రకటించాల్సిన అవసరం ఏంటి, అసలు ఈయన రాజకీయ అజ్ఞాని అన్నారు. కానీ ఆయన ఒక వ్యూహంతో వెళ్తూ వచ్చారు. ఇప్పటివరకు చేసినవన్నీ కూడా అందరూ కాదన్నదే చివరికి పవన్ ఏదన్నారో అక్కడికే జరిగింది. మూడు పార్టీలు కలిస్తే అంటే లేదు, వీళ్ళు పడిగాపులు పడుతున్నారు, వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అన్నారు. సో అది కూడా అయ్యింది. అంటే ఎన్ని జరిగినా కానీ, ఎన్ని నిందలు వేసినా, ఎన్ని రకాలు, ఇదివరకు ఏంటంటే ఇంత ఎక్స్పోజర్ ఉండేది కాదు మీడియా కానీ, జరుగుతున్నటువంటి విషయాలపైన బయట డిస్కషన్ కానీ అంత ఆప్షన్ లేదు. కాబట్టి బయటకు వచ్చి వాళ్ళు ఏం చెప్తే అది నిజం అనుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వాళ్ళు బయటకు రాకముందే లోపలికి వెళ్తే ఏం డిస్కషన్ జరుగుతుందో కూడా ఇంటర్ప్రిటేషన్ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరి వెర్షన్లో వాళ్ళు కూసే మీడియా ఎవరికి వాళ్ళకు ఉంది. సో అదే వెర్షన్స్ వాళ్ళు చెప్పుకుంటూ గడిపేస్తాం, నిజమేనేమో అని అనుకునేటువంటి భ్రమల్లో ప్రజలు ఉండడం అనేది సహజంగా మారిపోయింది. సో ఇలాంటప్పుడు ఇంకొంచెం ఎలర్ట్గా ఉండాలి. పవన్ కళ్యాణ్ ఒక లక్ష్యం ప్రకారం, ఒక వ్యూహం ప్రకారం తన అడుగులు ముందుకు వేసుకుంటూ ముందుకెళ్ళారు. పార్టీని నడిపించేటువంటి క్రమంలో కూడా ఐదేళ్ల నుంచి పార్టీని ఎందుకు బలోపేతం చేయలేదు, ఐదేళ్ల నుంచి మీరు ఆళ్ళని ఎందుకు తీసుకోలేదు, ఏళ్ళని ఎందుకు తీసుకోలేదు, ఆ నియోజకవర్గంలో కమిటీలు ఎందుకు వేయలేదు, ఈ నియోజకవర్గంలో ఫోకస్ ఎందుకు, ఇవన్నీ కూడా అన్నారు కదా. బట్ వీటన్నిటిపైన కూడా పవన్ కళ్యాణ్ ఒక ప్రాక్టికల్ ప్లాన్ అనేది ఉంది. ఆ ప్లాన్లో భాగంగానే ఆయన ఇక్కడ దాకా తీసుకొచ్చారేమో అని నాకైతే అనిపిస్తుంది. అదే క్రమంలో ఇప్పుడు ఆయన ఏంటంటే, ఆంధ్రప్రదేశ్కి ఎలక్షన్స్ జరుగుతున్నాయి, జాతీయ సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. లాస్ట్ టైం కూడా ఇదే స్థితిలో ఆయన రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు పోటీ చేశారు, సరే రెండు చోట్ల ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత కూడా ఆయన అంటే భయపడుతున్నారు అనేటువంటి ఆయన చెప్తున్నారు, రెండు చోట్ల ఓడిపోయి నన్ను చూసి మీకెందుకు అంత భయం అని అనగా, ఈ రోజు కూడా ఆయన చుట్టూనే రాజకీయం నడుస్తుంది కదా. ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆయన చేసే పని ఆయన చేసుకుంటూ పోతున్నారు, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఆయన చేసే పని ఆయన చేసుకుంటూ పోతున్నారు. కానీ వీళ్ళిద్దరికంటే కూడా అటెన్షన్ ఎవరైపు ఉంటుంది, పవన్ కళ్యాణ్ వైపే ఉంటుంది కదా. ఆయన వారాహి యాత్ర మొదలుపెట్టినా, పొత్తుల గురించి మాట్లాడినా, సభలు నిర్వహించినా, ఆయన అభ్యర్థులను పిలిచి మాట్లాడుకున్నా, లేదా రాజకీయ వ్యూహంలో భాగంగా ఎవరితోనైనా భేటీలు జరిగినా, అటెన్షన్ అందరికంటే పవన్ కళ్యాణ్ చుట్టూ ఎక్కువ ఎందుకు నడుస్తుంది? ప్లస్ ఏదైనా ఒక సభ నిర్వహించినా మిగతా వాళ్ళకంటే పిలవకుండానే, ఈయన పిలుపుకి లేకుండానే ఈయన పేరంటానికి ఎక్కువ మంది వస్తున్నారు కదా. సో వీటన్నింటిలో ఒక వ్యూహం ఉంది, ఆయనకు ఒక ఆకర్షణ ఉందన్న విషయం అయితే అందరూ ఒప్పుకొని తీరాల్సిందే. అదే క్రమంలో ఇప్పుడు రాజకీయంగా పవన్ కళ్యాణ్ కొన్ని పరిణితి చెందిన నిర్ణయాలు, వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అసెంబ్లీలో 60 సీట్లు, 80 సీట్లు, 90 సీట్లు, 100 సీట్లు, సగం సీట్లు పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నా కానీ 24 సీట్లే ఎందుకు తీసుకున్నారంటే దానిలో కూడా ఒక ప్లాన్ ఉంది. 24లో ఆయన ఫస్ట్ డేనే చెప్పారు, 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి నాకు అని చెప్పారు. సో 24 సీట్లు గెలిచేటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ ఒక మేజర్ ప్లేయర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. ప్లస్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత
ఆయన పాత్ర ఏంటి ఆంధ్రప్రదేశ్లో? చంద్రబాబు నాయుడు లాంటి అనుభవజ్ఞుడు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ ఒక సిక్స్త్ ఫింగర్ లాగా ఉండాలా, ఎందుకంటే డిప్యూటీ సీఎం అది అని కొంతమంది అన్నారు కదా, అది ఆరో వేలనే చెప్తారు కదా డిప్యూటీ సీఎం అని. మనకు ఒకరు కాదు కదా, ఆంధ్రప్రదేశ్లో అయితే నలుగురు ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు, పేర్లు కూడా గుర్తుండవు కదా మనం. సో అలాంటి ఇంకొక సిక్స్త్ ఫింగర్గా పవన్ కళ్యాణ్ ఉండాలా. సో పవన్ కళ్యాణ్లో వచ్చిన ఆలోచన కావచ్చు, బీజేపీ అధిష్టానానికి కూడా కొన్ని అవసరాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి క్లీన్ ఇమేజ్, పబ్లిక్ అటెన్షన్ కెపాసిటీని కాపాడుకోవాల్సినటువంటి అవసరం బీజేపీకి ఉంది. ఆ వ్యూహంలో భాగంగానే బీజేపీ జనసేన మైత్రి బంధం వచ్చినప్పుడు కూడా బీజేపీ చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ నడిస్తే కనుక ఆయన్ని భవిష్యత్ సీఎంగా తయారు చేస్తాం అనేటువంటి మాటలు బీజేపీ జాతీయ నాయకత్వమే చెప్పింది. సో ఈ ఇమేజ్ని పవన్ కళ్యాణ్ ప్రొటెక్ట్ చేసేటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి ఇప్పుడు రెండు పార్టీలు బలంగా ఉన్న చోట మూడో పార్టీ పాదుకోవడం అనేది అంత ఆశామాషి వ్యవహారం కాదు. 2009లో అదే పొరపాటు జరిగింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక బలమైన నాయకత్వం చేతిలో ఉంది, అలానే కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన నాయకత్వం చేతిలో ఉంది, వీళ్ళు కాకుండా సెకండరీ ప్లేయర్స్ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ అని చెప్పని కేసీఆర్ నాయకత్వంలో ఒక బలమైన అస్తిత్వం కలిగినటువంటి ఉద్యమ పార్టీ అక్కడ ఉంది. అదే సమయంలో సామాజిక మార్పు పేరుతో జయప్రకాష్ నారాయణ నడిపిస్తున్నటువంటి లోక్సత్తా ఉద్యమం పార్టీగా రూపాంతరం చెందినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ప్రజారాజ్యం పార్టీ అడుగుపెట్టింది, అక్కడ దొరకాల్సినంత స్పేస్ దొరకల. ఎందుకంటే ఇప్పటికి కూడా మీరు అప్పటి ట్యాలీలు చూస్తే దాదాపు ప్రతి నియోజకవర్గంలో 35,000 నుంచి 35,000 ఓట్లు ప్రజారాజ్యం పార్టీ క్యాండిడేట్లు సంపాదించారు. 35,000 నుంచి 35,000 ఓట్లు అంటే ఆశామాషి వ్యవహారంగా, అది కూడా 294 నియోజకవర్గాల్లో, కనీసం 180-190 నియోజకవర్గాల్లో ఆ మాత్రం ఓటింగ్ దక్కించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా కానీ అది రైట్ టైం కాదు కాబట్టి గెలుపు చూసేటువంటి అవకాశం లేకుండా పోయింది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దానిలో రెండు బలమైనటువంటి పార్టీలు నడుస్తున్నప్పుడు మూడో బలమైన ప్రత్యామ్నాయంగా వెతుక్కునేటువంటి క్రమంలో గతంలో జరిగినటువంటి రిజల్ట్స్ రిపీట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే పొత్తు నేపథ్యంలో కొన్ని బలమైనటువంటి నియోజకవర్గాలని కంచుకోటలుగా మార్చుకోవాలని పవన్ కళ్యాణ్ అడుగుపెట్టారు. ఇప్పుడు ఆ వ్యూహాన్ని అమలు చేయాలంటే ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయి ఉంటే కనుక ఖచ్చితంగా ఆయన మళ్ళీ సిక్స్త్ ఫింగర్ అయ్యేటువంటి పరిస్థితులే ఉంటాయి. అందుకనే బీజేపీ అధిష్టానం ఆలోచన కావచ్చు, ప్రపోజల్ ఎవరిదైనా కావచ్చు, బట్ పవన్ కళ్యాణ్ చాయిస్ మాత్రం లోక్సభ వైపు ఎక్కువగా ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు అలానే బీజేపీ అధిష్టానం దూతలుగా వచ్చినటువంటి షెకావత్, పండా గారు, అలానే ఇక్కడ జనసేన పార్టీ నాయకులు, వీళ్ళందరూ కలిసి జరిగినటువంటి డిస్కషన్స్లో కూడా ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలి, సామాజిక సమీకరణల అంశం పైన విస్తృతమైనటువంటి చర్చ జరిగింది. ప్రధానమైనటువంటి వాదన, బీజేపీ దూతలు చేసినటువంటి ప్రధానమైనటువంటి వాదన ఏంటంటే, మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రెండు సామాజిక వర్గాల చేతుల్లో ఉన్నాయనేటువంటి అభిప్రాయం ప్రజల్లో కూడా బలంగా ఉందని వాళ్ళు నమ్ముతున్నారు. సో దీన్ని బ్రేక్ చేయాలంటే అక్కడ సామాజిక చైతన్యం వచ్చే విధంగా మిగతా కులాలపైన, మిగతా కుల సమూహాలపైన ఒక బలమైనటువంటి ముద్ర వేయాలి. అందుకనే బీసీ, కాపు, క్షత్రియ, ఇతర సామాజిక వర్గాలపైన ఎక్కువ ఫోకస్ పెట్టాలనేటువంటి చర్చ, సీట్ల కేటాయింపులో కూడా ఎక్కువ ఫోకస్ పెట్టాలనేది అధిష్టానం అభిమతం అనేది చంద్రబాబు నాయుడు గారికి కొండ బద్దలు కొట్టినట్టుగా వాళ్ళు చెప్పారు. సో ఆ ఈక్వేషన్స్ని దృష్టిలో పెట్టుకొని బీజేపీ 6-6 సీట్లు తీసుకున్నా, జనసేన 2-24 తీసుకున్నా, ఆ ప్రయారిటీ లిస్టు ప్రకారమే మీరు ప్రాధాన్యాలు కల్పించండి. అలానే జనసేన పార్టీ, తెలుగుదేశం, జనసేన బీజేపీతో పాటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విషయంలో కూడా ఈ ఈక్వేషన్ను పాటించాలనేటువంటి సూచన వాళ్ళు చాలా బలంగా చేశారనేది సమాచారం. సో ఆ లెక్కల ప్రకారం చూస్తే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా లోక్సభకి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అసెంబ్లీకి సంబంధించి పరిమితమైనటువంటి సంఖ్యలో సీట్లు తీసుకోవడం, రెండోది కొన్ని నియోజకవర్గం అంటే కొన్ని జిల్లాలు, ఉమ్మడి జిల్లాల పరంగా చూస్తే మనం శ్రీకాకుళంలో ఒక సీటు, విజయనగరంలో ఒక సీటు, విశాఖపట్నంలో 3-4 సీట్లు, అలానే ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక 10 సీట్లు, ఇలా లెక్కేసుకొని వస్తే మిగతావన్నీ కూడా ఒక్కొక్క సీటు వస్తున్నటువంటి జిల్లాలు ఎక్కువ ఉన్నాయి. సో అక్కడ బలమైనటువంటి సామాజిక వర్గాలు, అక్కడ బలంగా ఉన్నటువంటి నాయకత్వం, వీళ్ళకు ప్రాధాన్యం ఇవ్వాలనేది వాళ్ళ ఎజెండా. అదే క్రమంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయేటువంటి సీటు కనీసం ఒక 7-8 నియోజకవర్గాల్లో ప్రభావం చూపించాలి, లేదా ఒక జిల్లా, 2 జిల్లాలపైన ప్రభావం చూపించేలాగా అవకాశం ఉండాలనేది వాళ్ళ ఆలోచన. అందుకనే కాకినాడ పార్లమెంటు పైన ఎక్కువ డిస్కషన్ జరిగినట్టుగా తెలుస్తుంది. కాకినాడ పార్లమెంటరీ స్థానానికి సంబంధించి అభ్యర్థిని పవన్ కళ్యాణ్గా నిలబెడితే దాని పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గ ప్రాబల్యం ఎక్కువగా ఉంది, అక్కడ ఆ ప్రభావం కనిపిస్తుంది. ప్లస్ ఉమ్మడి గోదావరి జిల్లాల పరిధిలో, ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో కూడా ఒక బలమైనటువంటి ముద్ర చూపించడానికి అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గెలిస్తే కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కించుకునేటువంటి అవకాశం 99% ఉంటుంది. 1% ఏం జరుగుతుందో మనం చెప్పలేకపోవచ్చు కాబట్టి అది ఒక్కటే ప్రాబబిలిటీ కింద వదిలేసిన 99% అవకాశం ఉంటుంది. ప్లస్ బీజేపీ అధిష్టానం గతంలో కూడా చెప్పింది, పవన్ కళ్యాణ్ ఏది అడిగితే మనం అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాట రాజకీయంగానే వాళ్ళు ఇచ్చినటువంటి హామీ. సో ఈ ఈక్వేషన్స్ అన్ని చూసినప్పుడు ఏమైందంటే, రాష్ట్రానికి మంచి చేసేటువంటి బాధ్యతను చంద్రబాబు నాయుడు చేతిలో పెడితే, రాష్ట్రం బాగు చూసేటువంటి బాధ్యతని కేంద్ర ప్రభుత్వం చేతిలో పెడితే,
ఈ రెండింటికి అనుసంధానకర్త పాత్ర పోషించబోయేది పవన్ కళ్యాణ్. ఈ సూత్రాన్ని అమలు చేసి ప్రజలకి ఇది అర్థమయ్యే విధంగా చెబితే కూటమి విజయానికి బాటలు వేసే అవకాశం ఉంది అనేది ఈ చర్చల ద్వారా వచ్చినటువంటి అంశం. దానివల్ల ఏంటంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి అనుభవం, గతంలో చేసినటువంటి ప్రోగ్రెస్, ఆ ప్రోగ్రామ్స్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లడంతో పాటు సంక్షేమాన్ని అమలు చేయడం, దానికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వదగినటువంటి సహాయ సహకారాలు అందించడం, రాష్ట్రానికి కావాల్సినటువంటి అంశాలపైన బాధ్యతగా పవన్ కళ్యాణ్ కోరితే పవన్ కళ్యాణ్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే బీజేపీ అధిష్టానం కూడా దాన్ని చేయడానికి సుముఖంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ముగ్గురికి కూడా దీనివల్ల లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ తరహా మోడల్లో మనం ముందుకెళ్లాలనేటువంటిది ఒక క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తుంది. సో పవన్ కళ్యాణ్ మ్యాక్సిమం 99% లోక్సభ బరిలో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంది. దీన్ని జన సైనికులు అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉందంటారా? నేను ఎందుకంటే మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి ముఖ్యమంత్రి కావాలని చెప్తూ ఉంటారు. జన సైనికులు మీటింగ్లు పెట్టినా కూడా అరుస్తూ ఉంటారు. సరే ముఖ్యమంత్రి కాకపోయినా ఇప్పుడు పొత్తుల భాగంగా కనీసం మంత్రి అవుతారు, హోమ్ మంత్రి సంథింగ్, ఇంకేదైనా మంచి పవర్ఫుల్ శాఖ ఉన్నటువంటి మంత్రి అయినా వస్తుందేమో అనుకున్నటువంటి సందర్భంలో ఇప్పుడు అసలు రాష్ట్రానికి సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం దగ్గర కేంద్ర మంత్రి పదవి లాంటిది స్వీకరిస్తే వీళ్ళంతా కూడా యాక్సెప్ట్ చేస్తారా? ఏ విధంగా వీళ్ళ ఆలోచన ఉండేటువంటి అవకాశం? పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుంచి కూడా జన సైనికులకు ఒక మాట చెప్తున్నారు, మీరు చేయాల్సిన పని చేయకుండా నా ముందర కూర్చుని జెండా పట్టుకుని సీఎం సీఎం అన్న మాత్రం నేను సీఎం అయిపోను, అది గుర్తుపెట్టుకోండి అన్నారు. సో అక్కడే ఒక బేసిక్ ఆన్సర్ దొరుకుతుంది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు ఈక్వల, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని లెక్కేసుకుంటే జన సైనికులు ఎవరో కూడా తక్కువ అంటే ఒప్పుకోరు. కాబట్టి ఈక్వల్ అన్నా కానీ మరి ఈక్వల్ అయితే ఇద్దరు సీఎంలు అవ్వాలి కదా, ఇద్దరు ఒక రాష్ట్రానికి ఇద్దరు సీఎంలు ఉండరు కదా. కాబట్టి ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అనేది ఒక డెసిషన్ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ ఆయనకు సబార్డినేట్గా ఉండాలా లేదా ఇంకొక ప్రత్యామ్నాయ మార్గంలో తగిన గౌరవాన్ని పొందాలనేది జన సైనికులు ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఉండి ఒక మామూలు మంత్రిగా ఉంటే ఎంత పవర్ఫుల్ పోస్ట్ అయినా కానీ ఫైనల్గా అల్టిమేట్ పవర్ ఈజ్ విత్ సీఎం. సీఎంతోనే కదా అధికారం అంతా ఉండేది ఎన్ని చెప్పినా కానీ. కాబట్టి అలాంటి పొజిషన్లో పవన్ కళ్యాణ్ ఉండాలా, తనదైనటువంటి హుందా అయిన శైలిలో పవన్ కళ్యాణ్ ఒక ఇండిపెండెంట్ అథారిటీగా ఉండాలా, ఇది జన సైనికులు జనసేన పార్టీ నాయకులు ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. దాంతోపాటు ఎవరైతే ఇప్పుడు మూడవ ప్రత్యామ్నాయంగా రాజ్యాధికారంలో భాగం కావాలని బలంగా నమ్ముతున్నారో ఆ సామాజిక వర్గం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అంశం అది. అలా ఆలోచించుకునేటువంటి క్రమంలో ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఒక ఇండిపెండెంట్ అథారిటీ ఉంటే 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారే సీఎం ఉంటారని ఉండకపోవచ్చు, 5 ఏళ్ళు పొత్తు కొనసాగుతుంది అనేటువంటి ఈక్వేషన్ ఉండకపోవచ్చు, పరిణామాలు ఏమైనా జరగవచ్చు. కాబట్టి ఇంకొకటి ఇక్కడ ప్రాక్టికల్గా ఒక విషయం ఆలోచించాల్సింది ఏంటంటే అసలు ఈసారి జరిగేటువంటి ఎన్నికల్లో 5 ఏళ్ల పాటు కేంద్ర ప్రభుత్వమే ఉంటుందా లేదా అనేది ఒక అనుమానం. ఎందుకంటే ఈ మధ్య లా కమిషన్ ఒక సిఫార్సు చేసింది జమిలి ఎన్నికలు అనేటువంటి ఈక్వేషన్స్కి వెళ్ళేటువంటి క్రమంలో ఒకవేళ గవర్నమెంట్ కనుక దానికి అప్రూవ్ చేస్తే 2027 నుంచి 2028 నుంచి ఆ ప్రక్రియ మొదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో అక్కడ టెన్యూర్ పూర్తయినటువంటి ప్రభుత్వాలని 1 ఏడాది 2 ఏళ్ల ముందర బర్త్రఫ్ చేసి పూర్తి స్థాయి ఎన్నికలకు వెళ్ళేటువంటి స్కోప్ కూడా ఉంటుంది. కాబట్టి రాజకీయంగా ఇది శాశ్వతం ఇలాగే జరుగుతుందని చెప్పుకోవడానికి అవకాశం లేదు. రాజకీయంగా శాశ్వత మిత్రులు ఉండరు, శత్రువులు కూడా ఉండరు. అందుకనే పదవుల విషయంలో పట్టింపులకు వెళ్ళే కంటే కూడా గౌరవాన్ని కాపాడుకోవడం, ప్రతిష్టను పెంచుకోవడం అనేది ఇక్కడ ప్రధాన ఎజెండా కావాల్సినటువంటి అవసరం. ఇంకొకటి అంటే ఇప్పుడు జాతీయ స్థాయిలో కనుక రాజకీయాలను ఇప్పుడు చేయవలసి వస్తే పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి పదవి ద్వారా అంటే రాష్ట్రానికి కొంత దూరం అవుతారేమో అనేటువంటి కొంత సందేహం కూడా ఉంటుంది. అది అసలు అపోహ. అది పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో పిఠాపురం అనేటువంటి ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండడం గౌరవమా, లేదా భీమవరం అనేటువంటి ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండడం గౌరవమా, లేదా భీమవరం లేదా పిఠాపురం అనేటువంటి ఒక నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో ఒక మంత్రిగా ఉండడమో, డిప్యూటీ సీఎంగా ఉండడమో, పోనీ హోంమంత్రిగా ఉండడమో గౌరవమా, కేంద్ర మంత్రి దేశానికి కేంద్ర మంత్రిగా ఉండడం గౌరవమా, అది ఆలోచించుకోవాలి. ఇంకోటి పవన్ కళ్యాణ్ని ఆయన అభిమానులు చూసేటువంటి కోణం వేరే ఉండొచ్చు, ఆయన జనసేన కార్యకర్తలు చూసేటువంటి కోణం వేరే ఉండొచ్చు, బీజేపీ జాతీయ నాయకత్వం చూసేటువంటి కోణం ఇంకా భిన్నమైంది. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంతో పాటు తెలంగాణ అనే రాష్ట్రంలో, కర్ణాటక అనే రాష్ట్రంలో కూడా విశేషమైనటువంటి జనాదరణ కలిగినటువంటి రాజకీయ నాయకుడు, సినీ నటుడు. సో ఆ ఈక్వేషన్ని 3-4 రాష్ట్రాలకు దక్షిణాదిలో ఒక బలమైనటువంటి క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ బీజేపీ చూస్తుంది, బీజేపీ అధిష్టానం చూస్తుంది. అట్లీస్ట్ బీజేపీ లోకల్ నాయకులకి దానిపైన పెద్దగా అవగాహన లేకపోయినా కానీ పవన్ కళ్యాణ్ ఏమి ఎక్కువ కాదనే నాయకులు కూడా ఉంటారు కదా, ఎవరు కదా. కాబట్టి బీజేపీ జాతీయ నాయకత్వం కోణం అది.
బీజేపీ జాతీయ నాయకత్వం దక్షిణాదిలో బలంగా అడుగులు వేయాలన్నా కానీ, జనాదరణ పొందాలన్నా కానీ ఇలాంటి వ్యక్తులు అవసరం. అందుకనే తమిళనాడులో రజనీకాంత్ని అక్కును చేర్చుకున్నా కానీ, ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ పక్కన కూర్చోబెట్టుకున్నా కానీ కారణం అదే. అందులో ప్రత్యేకమైనటువంటి రీజన్స్ ఏమీ లేవు. ఆంధ్రప్రదేశ్కు దూరం అయిపోతారు అనేది మాత్రం అపోహ. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రతి నిర్ణయానికి కూడా కస్టోడియన్గా ప్రజల పక్షాన పవన్ కళ్యాణ్ నిలబడే అవకాశం ఉంటుంది. ఒకవేళ అందులో లోటుపాట్లు ఏమైనా ఉంటే తనదైన శైలిలో ఆయన మాట్లాడడానికి, నిలదీయడానికి, మార్పులు చేయించడానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఫలానా అవసరం ఉంది అన్నప్పుడు ఆ అవసరం గురించి కేంద్ర ప్రభుత్వంతో బలంగా వాదించడానికి, బలంగా వినిపించడానికి ఒక ఆప్షన్గా పవన్ కళ్యాణ్ ఉంటారు. సో మిగతా ఎంతమంది వచ్చింది, ఇప్పుడు ఎవరు వచ్చినా ఒకవేళ అందరూ గెలిచారనుకుందాం, పురంధేశ్వర్ గారు కూడా గెలిచారు, కేంద్ర మంత్రి అయ్యారనుకుందాం, బట్ పవన్ కళ్యాణ్ చెప్పే మాటకిచ్చే వాల్యూ, పురంధేశ్వర్ గారు చెప్పి బీజేపీ వర్షన్గా ఆమె ఇంటర్నల్గా ఆ పార్టీ అధిష్టానంతో కొట్లాడేదానికి ఉండే స్వేచ్ఛ వేరుగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ సమఉజ్జి ఏ రకంగా చూసినా, ఇటు చంద్రబాబు నాయుడుకి, అటు నరేంద్ర మోడీ గారికి, ఇటు అమిత్ షా గారికి, వీళ్ళందరూ కూడా ఒక సమఉజ్జిగా కూర్చుని మాట్లాడే కెపాసిటీలో ఉన్నటువంటి నాయకుడు అవుతారు. సో జన సైనికులు అది ఆలోచించుకోవాలి, ఆయన ఆ స్థాయిలో కూర్చోబెట్టాలా, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి రిప్రజెంట్ చేసి ఒక మంత్రిగానో లేదా ఒక ఉప ముఖ్యమంత్రిగానో కూర్చో. దానికంటే నా ఉద్దేశం ఏంటి చెప్పనా, అసలు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి దానికి పోటీ చేయకుండా బాల్ ఠాక్రే అని చెప్పిన ఒక మహానుభావుడు ఉండేవాడు. శివసేన పార్టీని ఒక బలమైన శక్తిగా, అసలు మహారాష్ట్రలో బీజేపీ శివసేన కూటమి బలపడడానికి ఆయన ఈ రోజు ఆయన ఎన్నికల్లో పోటీ చేయాల, అధికార పదవులు తీసుకోవాలి. ఆయన కుమారుడు ముఖ్యమంత్రి అవడానికి పడ్డ తాపత్రయం చూసినాక శివసేన ఇప్పుడు అక్కడ ఏ స్థితిలో ఉందో మనం చూస్తున్నాం. కాబట్టి పవన్ కళ్యాణ్ అలాగొక రాజకీయ నాయకుడిగా ఒక ప్రశ్నించే శక్తిగా నిలబడి నా పార్టీ తరఫున వీళ్ళంతా ఉంటారని చెప్పని కూర్చుంటే అది ఇంకా అత్యంత గౌరవమైంది. సీఎంగా చూడాలి, సీఎంగా చూడాలి అనే అటువంటి భ్రమ కంటే సీఎంగా ఒకసారి చూస్తే అన్నీ తేలిపోతాయి. కాబట్టి బార్గెనింగ్ కెపాసిటీ పెంచుకునేటువంటి అవకాశం, ఆప్షన్ పవన్ కళ్యాణ్కి ఇంకా ఎక్కువ ఉంది. ఆ పరిధిలోంచి బయటకు వచ్చి ఆలోచించకుండా మనం ఎంతసేపు ఆ సర్కిల్లోనే పరిగెడతా ఉంటే మనకు కనిపించే ప్రపంచం చాలా చిన్నగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ వేసిన వ్యూహం అడుగు లేదా బీజేపీ నాయకత్వం చేసిన సూచన అయినా కానీ, ఒకవేళ లోక్సభకు వెళ్ళి కేంద్ర నాయకత్వం పరిధిలో కనుక ఆయన తనదైనటువంటి ముద్రను తీసుకుని రాష్ట్ర ప్రయోజనాల కోసం నిలబడితే కనుక కూటమి 99% విజయం సాధిస్తుంది. రైట్. సో మొత్తానికి ఏదేమైనా కూడా ఓవరాల్గా ఇవన్నీ కూడా నెరవేరాలంటే ఫస్ట్ ఈ కూటమి అనేది ఆంధ్రప్రదేశ్లో గెలవాల్సిన అవసరం ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి ప్రక్రియలోనే ఇప్పుడు ఏపీ రాజకీయాలు కూడా కొనసాగుతున్నాయి. సో పవన్ కళ్యాణ్ అయితే మరి ఎంపీగానే పోటీ చేస్తారనేటువంటి ఒక చర్చ కొనసాగుతుంది. అది కూడా కాకినాడనే ఆప్షన్గా ఎంచుకుంటున్నారనేటువంటి సమాచారం కూడా తెలుస్తున్నటువంటి సందర్భంలో, సో ఈ రకంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉందంటూ కూడా కేశవ్ గారు చెప్తున్నారు.